పాస్టర్ బ్రదర్లందరికీ నా నమస్కారాలు అభినందనలు. ఈరోజు ఒక బాధతో ఒక ఆవేదంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి అతి తీవ్రమైన సమస్య కరోనా సమస్య, దీన్ని పూర్తిగా ఏ విధంగా చేయాలనేది కూలంకుషంగా చర్చించలేకపోయారు, ప్రాధాన్యతలో దీన్ని చేపట్టలేకపోయారు. అది చూసిన తర్వాత చాలా బాధతో ఈరోజు ఎమర్జెన్సీ పాలిట్ బ్యూరో మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాల్ని విమర్శించడం నా బాధ్యత కాదు, విమర్శించాలని కూడా విమర్శించడం లేదు. బాధ, ఆవేదన, తపన ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఆ ప్రజల పడుతున్న ఇబ్బందుల పట్ల ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా, ఎన్నో క్రైసిస్ మేనేజ్ చేసిన పార్టీగా ఈరోజు ఈ విషయం మీ అందరి ముందర పెడుతూనే ప్రభుత్వానికి ఒక పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు మనందరం చూస్తే కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్లో లాక్డౌన్తో ప్రారంభమై కొంతవరకు మనం దాన్ని ఎదుర్కోగలిగాం. అదే సమయంలో కరోనా పూర్తిగా పోయిందనే ఆలోచనతో అప్రమత్తంగా ఉండకుండా పోయి ఇప్పుడు వేవ్ టూ వచ్చింది, చాలా ఉధృతంగా వచ్చింది. ఈరోజు మనం చూస్తే 170 లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది టెస్ట్ల ప్రకారం దేశంలో. అందులో ఇంకొక పక్కన చూస్తే 35 లక్షల మంది ఇప్పుడు కూడా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. 2,50,000 దగ్గర చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం దేశాన్ని ఇక్కడి నుంచి ఎక్కువ కరోనా ఉంది, మీరు వస్తే చాలా సమస్యలు వస్తాయి అని మన ఫ్లైట్స్ కానీ మన రాకపోకలు నిషేధించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలు కూడా నిషేధించే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క తమిళనాడు, ఇంకొక పక్క ఒరిస్సా, అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దీనివల్ల ప్రమాదం ఉంది, మా ప్రజలు కూడా ఇబ్బంది వస్తుంది అని మాట్లాడుతూనే ఎవరైనా టెస్ట్ చేసుకొని వస్తే, వచ్చిన వాళ్ళకు నెగిటివ్ వస్తే వాళ్ళు ఒక వారం క్వారంటైన్లో ఉండాలి, లేకపోతే 14 రోజులు క్వారంటైన్లో ఉంటే తప్ప మా రాష్ట్రానికి రావడానికి వీలు లేదని ఒరిస్సా ప్రభుత్వం 6 జిల్లా కలెక్టర్ చెప్పి నైబరింగ్ ఉండాలని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంత మునుపు మనం చూస్తే మన రాష్ట్రంలో దేశంలో B1 617, B1 618 ఈ రెండు స్ట్రెయిన్స్ కింద ఎస్టాబ్లిష్ చేసి సిసిఎంబి వీళ్ళంతా ఇది చేస్తే, ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ N440K, ఇది అందరూ కూడా కర్నూలు నుంచే ప్రారంభమైంది. ఇది దేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతా ఉంది అనే యాంగిల్లో అందరూ చెప్పడం జరిగింది. ఇక్కడ మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ పాలసీ, ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఏం చేయాలో చేయకుండా, ఈ మాట చెప్తానే అసలు N440K అసలే లేదు అని మాట్లాడారు. ఈరోజు జాతీయ స్థాయిలో మీడియా అంతా కూడా ఘోషిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో హైకోర్టులో కూడా ఈ విషయం మాట్లాడుతూ ఆంధ్ర నుంచి N440K ఉంది,
దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏం నిర్ణయాలు చేస్తున్నారు? ఇది 10 to 15 times మోర్ విగరస్ గా వస్తుందని తెలిసింది అని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు బెడ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ కొరత లేదని మాట్లాడుతున్నారు, వెంటిలేటర్స్ కొరత లేదని మాట్లాడుతున్నారు. ఇటీవల మేము ఒక హోప్ హెల్ప్ సైకిల్ అనే ఒక హెడ్డింగ్ మీద ఎస్ఓఎస్ టీడీపీ ఇది పెట్టి ప్రజలకు కొంత సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాం, ప్రయోగాలు కూడా చేసి పెద్ద ఎత్తున మా ఆఫీసులోని కొంతమందికి కోవిడ్ వచ్చింది. తిరుపతి ఎలక్షన్ అవుతానే ఆఫీసులో కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి దానిపైన ఒక ఇమ్మీడియట్గా ఏం చేద్దామని ఆలోచించినప్పుడు అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం. ఎట్లా ట్రీట్ చేయాలో ట్రీట్ చేయడం కోసం ముందుకు పోయాం. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు మాకు ఒక డాక్టర్ అమెరికా నుంచి లోకేశ్వరరావు గారు ఇప్పటికే 1 సంవత్సరం నుంచి కోవిడ్ పైన ఎక్స్పర్టైజ్ చేసి దానిపైన అమెరికాలో కానీ ఇండియాలో కానీ ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. వారు మాకు అందుబాటులోకి వచ్చారు. అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. కరెక్ట్గా దీన్ని 19th April ప్రారంభించాం. 19th April ప్రారంభిస్తే మేము కేస్ స్టడీ కింద ఇప్పటికి 195 మందికి హోమ్ క్వారంటైన్ చేశాం. హోమ్ క్వారంటైన్ చేసి ఇంటికే మెడిసిన్స్ అవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేసి ఎవరైనా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు కూడా అవన్నీ ఇచ్చి ముందుకు పోయాం. హోమ్ క్వారంటైన్లో 9 మందికి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ సప్లై చేశాం. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటే ఆక్సిజన్ కావాలి హాస్పిటల్ ఏది కావాలంటే 3 హాస్పిటల్ పంపించాం, వాళ్ళు కూడా రికవర్ అయ్యారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం వీళ్ళందరిలో 45 మంది ఇప్పటికి రికవర్ అయ్యారు పూర్తిగా, 150 మంది రికవర్ అవుతున్నారు. ఇది 2 వారాల నుంచి 6 వారాలు అవుతుంది. 80% 2 వారాలకి రికవర్ అయిపోతున్నారు. మిగిలిన వాళ్ళు కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే 6 వారాల వరకు అవుతా ఉంది. ఇంకొక పక్కన ఇప్పటికే హోమ్ క్వారంటైన్లో హాస్పిటల్ క్వారంటైన్లో ఉండి ఆక్సిజన్ బెడ్స్ కూడా 6 మంది రికవర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. 90% మీరు చూస్తే 2 వీక్స్లోనే రికవర్ అయిపోతున్నారు. ఇంకొక పక్కన దీనికి యావరేజ్ 4000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే మరి కుప్పంలో 36 మంది, మంగళగిరిలో కూడా 50-52 మంది తీసుకున్నాం. రేపు దీన్ని ఇంకా కూడా కొంచెం పెద్ద ఎత్తున స్కేలింగ్ చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం దీనికి ముందు తీసుకుపోతున్నాం. ఇక్కడ నేను చెప్పేది ప్రజలందరికీ, మేము క్వారంటైన్ హోమ్ క్వారంటైన్కు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వచ్చారు. వాళ్ళందరికీ చాలా వరకు ఒకరిద్దరు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినా అటెంప్ట్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలో చేయగలిగాం. ఇంకొక పక్కన మాకు 262 రిప్రజెంటేషన్స్ వచ్చాయి మేము ఆన్లైన్లో అడుగుతా ఉంటే. ఇంతవరకు 247కు ఇనిషియేట్ చేసే యాక్షన్ కోసం. ఇందులో మనం చూస్తే రిజాల్వ్ చేసింది 62 అనేబుల్డ్ రిజాల్వ్, అవి కూడా రీజన్ చెప్తాను. రిజాల్వ్ చేయగలిగింది 95 రిజాల్వ్ చేయగలిగాం. ఒక పక్కన సపోర్ట్ అవసరం లేదని వాళ్ళే వేరే ఆల్టర్నేటివ్ చేసుకుని ఒక 20 మంది చెప్పారు. మా దగ్గర వచ్చిన కేసుల్లో 20 మంది చనిపోయారు. హాస్పిటల్కి పోయిన వాళ్ళు 144 అని చెప్పారు. హోమ్ క్వారంటైన్లో 78 మంది ఉన్నారు. ఇందులో హై మీడియం లోగా పెట్టుకుందాం. ఇందులో ప్లాస్మా కావాలని 52 మంది వచ్చారు, వెంటిలేటర్స్ కావాలని 41 మంది వచ్చారు, ఆక్సిజన్ కావాలని 52 మంది అడిగారు, ఆక్సిజనేటర్ బెడ్లు కావాలని 20 మంది అడిగారు. ఇంకొక పక్క రెమిడిసివర్ ఇంకొక ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది 31 అడిగారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలని 2 మంది, మెడికల్ అడ్వైజ్ కావాలని 24 మంది వచ్చారు. ఎందుకు ఈ డీటెయిల్స్ అని నేను చెప్పానంటే, ఈరోజు మేము హోమ్ క్వారంటైన్లో చాలా వరకు సమర్థవంతంగా పరిష్కారం చేయగలుగుతున్నాం.
you.